చక్కంపూడి గ్రామ పరిధిలోని టీడ్కో గృహాలను పరిశీలించడానికి వచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గృహాల ముందు బైఠాయించిన మాజీ మంత్రి దేవినేని ఉమ శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే మా గొంతునొక్కి ప్రయత్నం చేస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది? నిరసన తెలపడానికి వస్తే రౌడీయిజం చేయడం దారుణం. మీరేదైతే బుర్రజల్లి ఇవాళ అధికారంలోకి వచ్చారో, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారో, మళ్ళీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఈ అవినీతిని ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే తోలికెళ్లారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని శాసనసభ్యుడు అవినీతి గురించి చెప్పడానికి ఇక్కడ వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో నడిబొడ్డులో విజయవాడలో ఈ విధంగా మీరు ఈ అరాచకాలను ప్రోత్సహిస్తున్నారంటే పులివెందుల సంస్కృతిని. దీనిపై రాష్ట్ర ప్రజలు గమనించాలి. రాష్ట్రంలో పులివెందుల రాజకీయాలు నడపడం దారుణం. ప్రతిపక్ష పార్టీగా నిరసనలు తెలిపే హక్కు లేదా?